రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు రాజారెడ్డి టీడీపీ నాయకులపై దాడి చేశాడు. ఈ సంఘటన తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత తమ అనుచరులతో కలిసి చెన్నై కొత్తపల్లి వైపు వస్తుండగా రామగిరి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. మీరు వెళ్లేందుకు వీల్లేదని నోటీస్ ఇచ్చారు. అయితే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. పరిటాల సునీత శ్రీరామ్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఆందోళన విరమించాలంటూ పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అసలు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా మాపై దౌర్జన్యం ఎందుకు చేస్తారంటూ పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా మళ్ళీ బోత్ పార్టీస్ కలిసి ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనతోనే సీకేపల్లి అయితే ఎమ్మెల్యే వాళ్ళు అటు వెళ్ళిపోతారు ఇటు పోదాము అనుకున్నాం. ఇక్కడ కూర్చొని అయితే హాఫ్ అన్ అవర్ కదా కూర్చొని వద్దాం అనుకున్నాం. సరే 10:30 11 అనుకున్నాం, 11:30 అని వాళ్ళంతా పాస్ అయిపోతారు కదా. శ్రీకాకుళం యాత్రలు పట్టిస్తామని మాట్లాడినారు వాళ్ళు, వాళ్ళు మాట్లాడినారు వాళ్ళ కొమ్ము కాస్తారు ఇప్పుడు. వైసీపీ గుండాల అరాచకాలు, వైసీపీ గుండాల అరాచకాలు. వికలాంగ్ కొట్టినారు ఎవరినైతే మా ఎంపీపీని కానీ వీళ్ళని కానీ మాజీ ఎంపీపీని తర్వాత మెంటల్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడేమో నాకు అర్థం కావట్లేదు. అయ్యా ఏదన్నా ఉంటే నీ కుటుంబ సభ్యులను కొట్టుకో, వాళ్ళు పడతారు కానీ ఇక్కడ ప్రజలను కొడితే ఇక్కడ ఊరుకునే ఎవరు లేరు. రాజశేఖర్ రెడ్డి ఇప్పుడే చెప్తున్నాం, అదే డాబాల్లో కూర్చొని వారం రోజుల నుంచి ఇల్లు తిరిగి మా పార్టీ లేకరా, నీకు 10,000 ఇస్తాను, 5,000 ఇస్తాను, నీకు వినాయకుని బొమ్మ ఇస్తాను. నువ్వు వినాయకుని బొమ్మని చందా అడిగే పోతే నువ్వు కండవాలు వేసుకోమని అడుగుతావా? నువ్వెక్కడ పెద్ద మనిషి అయ్యా? నువ్వు ఈరోజు భారీ ఎత్తున వస్తుంటే నువ్వు సహించుకోలేక ఈరోజు మా వాళ్ళని కొట్టావు. కొంతమందిని వెహికల్లో తీసుకోబోయినావు, వాళ్ళు ఎక్కడ దాచిపెట్టావో వెంటనే వాళ్ళు రిలీజ్ చేసేదాకా మా దగ్గర పంపించేంత వరకు ఇక్కడ నుంచి మేము లేయమని మా సీఏ గారికి కూడా మేము చెప్తున్నాం. అమరేందర్ని కానీ అదేవిధంగా దుర్గాని కానీ అమరేందర్ రెడ్డి అదేవిధంగా రవిని వీళ్ళందరినీ కూడా అతి దారుణంగా కూడా కొట్టారు. కొట్టేది కాకుండా వెపన్ చూపించి కొట్టడం కూడా చాలా ఇబ్బంది పెట్టి వెపన్తో మేము ఇరిగిన ఇబ్బంది మిరిగిన ఇంటింటి పారిపోవడం, వీళ్ళని తీసుకొని పోతే మిమ్మల్ని ఈడే సూట్ చేస్తాను ఎవడొస్తాడో చూద్దామని రాజారెడ్డి బెదిరేయడం కూడా ఇక్కడ రికార్డులు కూడా అయినాయి. ఎంతోమంది పేదవాళ్ళ భూములన్నీ దందాలు చేశారు, ఎక్కడ చూసినా మట్టి మాఫీ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా మా వాళ్ళని అనవసరంగా గన్న పెట్టి బెదిరించడం అనేది ఇది చాలా దారుణం. ఇప్పుడే సీఐ గారు కూడా ఛాలెంజ్ చేశారు నా మా దగ్గర. మీరు రిపోర్ట్ ఇవన్నీ ఎవడైతే కొట్టారో వాళ్ళు వెంటనే నేను అరెస్ట్ చేసి కేసులు కూడా నేను బుక్ చేస్తా, లేదంటే నేను రాజీనామా చేస్తాను, నా పదవికే రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు సీఐ గారు. ఇదే ఛాలెంజ్ మీద మీరు ఉండాలని మేము సీఐ గారికి కూడా మేము తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీలో చేర్చడానికి బయలుదేరినాము 3 వెహికల్లో. మేము అక్కడ దారిలో వస్తా అంటే కుంటి మీద కట్ట మీదకి వచ్చేసి వెహికల్లో ఆపి అడ్డంగా పెట్టి పోలీసులు వస్తారు మీరు ఆగాలని చెప్పేసి వాళ్ళకి లోకల్ వైఎస్ఆర్ లీడర్లు అక్కడ ఆపినారు బండి. సరే అని చెప్పేసి మేము ఆపినాము. మళ్ళీ తర్వాత రాజారెడ్డి వాళ్ళ అనుచరులు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని దౌర్జన్యంగా కారు డోర్లు తీసి అతను గన్మెన్ వెపన్ తీసి బెదిరించాడు మమ్మల్ని. మాతో పాటు సర్పంచ్ వైస్ సర్పంచ్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ రాజారెడ్డి గారిని బలవంతంగా ఇడ్చుకెళ్ళినారు. తర్వాత మేము అక్కగారికి ఫోన్ చేసి చెప్పినాము ఇక్కడే ఉన్నాడు అని చెప్తే ఇక్కడికి వచ్చేసి నిరసన తెలియజేస్తున్నాము. అన్న రాజారెడ్డి అతని అనుసరులు ఈడీ రమణ, ఎస్టీడీ శ్రీనివాసరెడ్డి, చిన్న పవన్ కుమార్ రెడ్డి అలియాస్ వీళ్ళందరూ వచ్చి మా కారులో ఉండే వాళ్ళని ఎవరు లంజా కొడుకులారా మేము తొలగబోతున్నది అని చెప్పి అతన్ని కొట్టి దింపుకొని ఆ తర్వాత మమ్మల్ని కూడా కొట్టారు. వాళ్ళందరూ కలిసి కొట్టి ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోకూడని బెదిరించి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. వాళ్ళు తోలుకొని వెళ్ళిపోయారు, మేము అక్కడే ఉన్నాము. మళ్ళీ మా మేడం గారికి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి మేము వచ్చినాము. వీటికి ఇంత అరాచక పాలన మన రాప్తా నియోజకవర్గంలో జరుగుతుంది. మా మీద